కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ను స్వీకరించినటువంటి ఉన్నత న్యాయస్థానం నానిని వెంటనే విడుదల చేయాలని చెప్పి పోలీసులను ఉంచింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని కూడా జరిగింది. అయితే హై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసులు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, కొట్టారు. శోభ చేయని తప్పు నువ్వే తప్పు ఒప్పుకునేలా చేశారు పోలీసులు, ఒప్పించే ప్రయత్నం చేశారు, కానీ నేను ఎక్కడ కూడా లొంగలేదు, నాకు ఏ పాపం తెలియదు అని చెప్పి పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా చూస్తే కనుక ముగ్గురు నానీలను ఈ కేసులో పోలీసులు పిలిపించి విచారించారు. సుమారుగా 50 మందిని విచారించారు. హార్బర్ కు సంబంధించినటువంటి మత్స్యకార కుటుంబాల నుంచి ముగ్గురు నానీలను విచారించిన తర్వాత ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రచురిస్తున్నటువంటి సిసి ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సిసి ఫుటేజ్ నాని అనే వ్యక్తి ఆ బోట్ నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్ మనకి స్పష్టపడుతుంది. నాకు అలాగే నాని మేనమామ ఎవరైతే ఉన్నారో సత్యం అనే వ్యక్తి వీరిద్దరు కూడా బయటకు వస్తున్నటువంటి సిసి ఫుటేజ్ ఆధారంగానే ఈ కేసు అనేది ఒక కొలికి వచ్చిందని చెప్పాలి. వారిద్దరూ ప్రమాదం ఏ బోటులో జరిగిందో, మంటలు ఏ బోట్ నుంచి ప్రారంభమయ్యాయో, ఆ బోట్ నుంచి ఇద్దరు బయటకు వస్తున్నటువంటి సిసి ఫుటేజ్ పక్కనే ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ సిసి ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ సిసి ఫుటేజ్ కూడా పోలీసులు విడుదల చేశారు. అయిన తర్వాత వాసుపల్లి నాని అలాగే సత్యం వీరిద్దరే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే వీరిద్దరూ హార్బర్లో ఉన్నటువంటి ఆ బోట్ ఏదైతే ఉందో అందులో మందు పార్టీ చేసుకున్నారు, అక్కడ మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం కొంత కూడా అక్కడ చేసుకుని తిన్నారు. అయిపోయిన తర్వాత సిగరెట్ కాల్చి ఆ సిగరెట్ను ఆర్పకుండా పక్కన బోటులో పడేశారు. అక్కడి నుంచి ఆ వలకు అడ్డుకున్నటువంటి నిప్పు క్రమక్రమంగా పెరిగి 40 బోట్లు దగ్ధమయ్యే ఇంత ఘటనకు దారితీసింది అనేది పోలీసులు దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశం. మొత్తం మీద అసాంఘిక కార్యకలాపాలు ఫిషింగ్ హార్బర్లోనే అని స్పష్టంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో ఈ హార్బర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ గంజాయి సేవిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశామని చెప్పారు. మొత్తం మీద ఇప్పుడు యూట్యూబర్ నాని అనేది ప్రధానంగా ఈ ఘటనకు కారణమని తొలుత అందరూ భావించినప్పుడు కూడా ఈరోజు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నాని అనుమానితులు బట్టి నానిని పిలిచి విచారించాము, పోలీసులకు కావాల్సినటువంటి సేకరించామే తప్ప నానిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదు, అలాగే నానికి సంబంధం లేదని చెప్పి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా నానిపై అనుమానం కలిగిందంటే విచారణకు పిలిచినటువంటి 50 మందిని కూడా విచారించి ఒక్కొక్కరిగా బయటకు పంపించేసి నానిని మాత్రమే పోలీసుల ఆధీనంలో ఉంచుకోవడం, విచారించడం, రోబడి నానిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంచడం పట్ల అందరికీ అనేక అనుమానాలు కలిగాయి. బయట ఉన్న వారికి కూడా చాలా సందేహాలు కలిగాయి. కుటుంబ సభ్యులు అలాగే నాని నాని మిత్రులు అందరూ కూడా నానికి ఎటువంటి సంబంధం లేదని మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు. కానీ పోలీసులు నానిని అదుపులో పెట్టుకోవడం వల్లే నానిపై అందరికీ అనుమానం కలిగింది. ఏదేమైనప్పటికీ కూడా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి. అయితే ఇప్పటికే 186/20/23 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. ఇప్పటికే వాసుపల్లి నాని అలాగే సత్యం వీరిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపించిన నేపథ్యంలో మరింత విచారణ వేగవంతంగా కూడా